శుభం భయాదు శ్రీ గురుభ్యో నమః. జ్యోతిషాస్త్రపరంగా మనకు 27 నక్షత్రాల గురించి మాట్లాడుకుంటున్నాం. అశ్విని నక్షత్రం అయింది, తర్వాత మనం భరణి నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. ఈ నెల రోజులు భరణి నక్షత్రం వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అనే విషయానికి వచ్చినప్పుడు, భరణి నక్షత్రాధిపతి శుక్రుడు. ఆ శుక్రుడు 9 గ్రహాలలో ఒకటైన శుక్రుడు మనకు 12 రాశులు ఎక్కడ ఉన్నాడు అనే విషయాన్ని మనం విశేషంగా తెలుసుకుందాం. ఇక్కడ శుక్రుడు అన్నవాడు కన్యారాశిలో నీచత్వం పొంది ఉన్నాడు. కన్యారాశిలో శుక్రుడు ఉన్నాడు అంటే నీచస్థితి అని చెప్తామన్నమాట. దాంతోపాటు ఏంటంటే ఆ శుక్రుడు ఒక్కడిగా ఉన్నాడా అంటే శుక్రుడు బుధుడింట్లో ఉన్నాడు, బుధుడితో కలిసి ఉన్నాడు. దాంతోపాటు రవి కుజుడు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. అంటే ఏమవుతుంది, ఒక శుక్రుడు అనే గ్రహం అంటే నక్షత్రాధిపతి ఎవరైతే మనం ఏ నక్షత్రంలో అయితే పుట్టామో దానికి అధిపతి అయినది శుక్రుడు. ఆ శుక్రుడు అనే గ్రహం అంటే భరణి నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు మనకేంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బలహీనమై ఉన్నాడు. అంటే ఏమైంది, మనం ఏ నక్షత్రం పుట్టో ఆ నక్షత్రం పుట్టిన మనకు కొంత బలహీన క్షణాలు ఇప్పుడు ఆరంభమయ్యాయి. ఎలా ఆరంభమయ్యాయి, సహజంగా కన్యారాశిలు ఉండడమే నీచత్వం అంటాం. కన్యారాశిలోకి వచ్చాడు వాడు, వచ్చి ఉన్నాడు నీచత్వం అంటే మన ఆలోచనల్లోనే కొంత తేడా ఉంటుంది, ఒక కన్నింగ్ ఉంటుంది, లేకపోతే ఒక మోసపూరితం ఉంటుంది, లేకపోతే మనకు మోసపోయే అవకాశం కలుగుతుంది. మనకంటే తెలివైన వాడు మనం మోసం చేయొచ్చు, మనం కొంతవరకు బలహీనంగా ఉన్నాం కాబట్టి మనం ఎవరైనా మన మీద అటాక్ చేయొచ్చు. అంటే అటాక్ అంటే నా ఉద్దేశం అంటే మనల్ని ఉపయోగించుకోగలుగుతారు, మనల్ని వాడుకోగలుగుతారు, ఏదో రకంగా మనకి అనేది ఇబ్బంది కలిగే అవకాశం. ఎందుకంటే నక్షత్రాధిపతి ఎప్పుడైతే బలహీనమై ఉన్నాడో అప్పుడు డెఫినెట్గా ఏంటంటే మనలో స్ట్రెంగ్త్ తగ్గుతుంది అని చాలా స్పష్టంగా మనకు అనిపిస్తుంది. మనకు నక్షత్రానికి 100 మార్కులు వేద్దాము అనుకునేసరికి ఆ 100 మార్కులు ఒక 25 మార్కులు నీచస్థానంలో ఉన్నాడు కాబట్టి శుక్రుడు. ఈ యొక్క నీచస్థానంలో ఉన్నంతసేపు కూడా మనకేంటంటే మన ఆలోచనలు కానీ మనం చేసే పనులు కానీ మనం చేసే ప్లానింగ్లు కానీ, చదువు అనుకోండి, విజ్ఞానం అనుకోండి, ఉద్యోగం అనుకోండి, ప్రమోషన్ అనుకోండి, రైతుకు సంబంధించిన పాడి పంట వ్యవహారం అనుకోండి, లఘు పరిశ్రమలు అనుకోండి, రాజకీయం అనుకోండి, ఫిల్మ్ ఇండస్ట్రీ అనుకోండి, ఏదైనా అనుకోండి, మనం కొన్ని పనులు చేయాలని ప్లాన్ చేసుకుంటాం. ఆ ఏది ప్లాన్ చేసుకుంటున్నాం, వాడు ఎక్కడ కూర్చున్నాడో శుక్రుడు అనేవాడు 6వ స్థానంలో కూర్చున్నాడు. 6వ స్థానం అంటే ఆరోగ్య స్థానంలో కూర్చున్నాడు. కూర్చుని ఏం చేశాడు, నీచం పొంది ఉన్నాడు. అంటే ఆరోగ్యం కూడా శుక్రదోషం ఉండే వలన శుక్రవ్యాధులు కూడా వచ్చడానికి అవకాశం ఉంటుంది. అక్కడ కూర్చుని వాడు ఏం చేయడు, అక్కడ కూర్చోవడం వల్ల వాడికి వచ్చే 100 మార్కుల్లోనే 25 మార్కులు పోయాయి. తర్వాత రవి కూడా అక్కడే ఉన్నాడు. రవి ఎక్కడైతే ఉన్నాడో రవి యొక్క అగ్నితత్వం ముందు ఏంటంటే శుక్రుడు బలహీనమైపోతాడు. సో రవి వచ్చాడు కాబట్టి అస్తంగతుడైపోయాడు. మనం చూడండి, వేడిగా మన ముందు ఏదైనా ఉంటే, అగ్ని ఉంటే మన మొహం ఆడిపోతుంది, చెమటలు పడతాయి. అలాగే రవి అనే గ్రహం ఈ శుక్రుడికి దగ్గరగా రావడం వల్ల ఏంటంటే శుక్రుడు మౌఢ్యంతో శుక్రబలం తగ్గిపోయింది. అదొక 25 మార్కులు పోయాయి అనుకుందాం. అంటే 100 మార్కులకి ఒక 25 మార్కులు కన్యారాశిలో వచ్చినందుకు, ఇంకొక 25 మార్కులు రవి పక్కన ఉండడం వల్ల. మూడవది కుజుడు కూడా అక్కడే ఉన్నాడు. వాడు అగ్నితత్వం గల గ్రహమే, పాపగ్రహము. సో వాడు వచ్చి ఆ పక్కన వచ్చి చేరాడు వాడతాడు. అంటే మనకు నక్షత్రాధిపతి ఎవరైతే ఉన్నారో మనకు కొంతవరకు ఉపయోగపడి మనకు ఒక స్టాండర్డ్గా ముందుకు తీసుకెళ్ళాలనుకునే ఒక ప్రయత్నం ఏదైతే ఉందో, మన సంకల్పం, మన ఆలోచన. మనకు ఒక కారు డ్రైవర్లు అంటాడు అనుకోండి, మన కారు డ్రైవర్ అంటేవాడు నక్షత్రాధిపతి అనుకుందాం. వాడికి మూడు రకాల సమస్యలు వచ్చాయి. ఒకటి అంటే నీచంలో ఉన్నాడు, రెండవది రవితో కలిశాడు, మూడవది కుజుడు కూడా అక్కడే ఉన్నాడు. అంటే ఏమైంది, 325 మార్కులు పోయాయి. 25 మార్కులతోనే వాడు అక్కడ ఉన్నాడు. అంటే 25 మార్కులు ఏంటంటే ఎత్తేసిన మార్కులు అంటాం మనం, అంటే పాస్ మార్కులు కూడా కావు, ఫెయిల్ మార్క్స్. ఎంత ప్లాన్ చేసినా, ఎంత గొప్పవాడికైనా, మేషరాశిలో ఉన్న భరణీ నక్షత్రం వాడికి నక్షత్రాధిపతి ఎప్పుడైతే బలహీనమైపోయి ఉన్నాడో, మనం ఎంత గొప్పవారమైనా ప్రశాంతంగా కాముగా అనవసరమైన వాటిలో దూరకుండా ఏదో తెలిసి తెలియనట్టుగా జరుగుతుంది, జరిగితే చాలు, ఉన్నది ఉన్నట్టుగా జాగ్రత్తగా జరిగితే చాలు, నష్టపోకుండా ఉంటే చాలు అని రామకృష్ణ అనుకునే విధానంలో కానీ మనం కానీ వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే ఈ యొక్క శుక్రుడు అక్కడ ఉన్నంతకాలము మీరు చాలా సేఫ్ జోన్లో ఉన్నట్లు లెక్క. ఎందుకంటే ఇక్కడ శుక్రుడు మనకు ఎప్పుడైతే బలం తగ్గిపోయిందో ఆటోమేటిక్గా ఏంటంటే మనం ఎంత ప్రయత్నం చేసినా అంతవరకు బలంగా ఉన్న శుక్రుడు ఎప్పుడైతే తగ్గిపోయాడో ఆటోమేటిక్గా ఏంటంటే మన స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది. ఆ ఇబ్బంది ఉండడం వల్ల ఏంటంటే మనం అనుకున్న ప్లానింగ్ అంతా బలహీనపడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించడం అనేది భరణీ నక్షత్రం వాళ్ళకి చాలా అవసరము. రెండవ పాయింట్, ఇక్కడ మనం ఆ బలాన్ని ఎలా పెంచుకోవాలి అంటే భరణీ నక్షత్రం వాళ్ళు అమ్మవారు, శుక్రుడు అంటే అమ్మవారు, ఇక్కడ అమ్మవారి యొక్క మంత్రాన్ని సాధన చేసుకుంటూ ఉండాలి.
ఎప్పటి వరకు స్నానం చేసుకుంటూ ఉండాలి అంటే, ఈ శుక్రుడు అనేవాడు ఇక్కడ కన్యారాశి నుండి తులారాశిలో ప్రవేశించేంత వరకు మనం ఆ పని చేస్తూ ఉండాలి. తులారాశిలో ప్రవేశించేది ఎప్పుడు అనే విషయానికి వస్తున్నప్పుడు, తులారాశిలో 16వ తారీఖు తర్వాత ప్రవేశిస్తాడని మనకి స్పష్టంగా కనిపిస్తుంది. 16 అంటే సుమారుగా 20వ తారీఖు ఎంత అవుతుంది. సో ఎప్పుడైతే తులారాశిలో ప్రవేశించాడనే క్లారిటీ వస్తుందో అప్పటి వరకు మనం జాగ్రత్త పడాలి. తులారాశిలో ప్రవేశించిన తర్వాత మళ్ళా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఏదైనప్పటికీ భరణి నక్షత్రం వారికి ఈ శుక్రుడి యొక్క దోషం ఉన్నది కాబట్టి ఈ నెల అంతాను అంటే నెల రోజులు కూడాను చక్కగా అమ్మవారు అంటే అక్కడ చండీ మంత్రం అనుకోండి, దుర్గా సప్తశతి నారాయణం అనుకోండి, ఏదంటే ఎప్పుడు చేయాలి, ఏ టైంలో చేయాలి, అమ్మవారి యొక్క మంత్రం సాయంకాలం పూట దీపారాధన చేసుకుని చక్కగా సూర్యాస్త సమయం అయిన తర్వాత అమ్మవారికి, సూర్యోదయం అయిన తర్వాత అయ్యవారికి బలం ఎక్కువగా ఉంటుందని చెప్తాం. అందుచేత సూర్యాస్తమయం అయిన తర్వాత అమ్మవారికి చక్కగా శ్రీచక్రార్చన చేసుకోవడం కానీ నిత్య అభిషేకం చేయడం అండి, స్త్రీ సూక్తంతో చక్కగా అభిషేకం చేసుకుని ఆ తర్వాత కుంకుమార్చన చేసుకుంటూ ఆ కుంకుమ రోజు పెట్టుకోవడం ప్రయత్నం చేయగలిగితే ఇంట్లో అష్ట ఐశ్వర్య భోగభాగ్యాలతో చక్కగా జీవితం అంతా ఉండడానికి నెల రోజులకి మంచి ఫలం కమ్ముకూరుతుందని చెప్తాం. అక్కడ దీపారాధన చేసేటప్పుడు కూడాను నెయ్యితో చక్కగా దీపారాధన చేసి చక్కగా శ్రీచక్రార్చన చేసుకోండి. శ్రీచక్రం ఉండే దానికి అభిషేకము చక్కగా చేసుకుంటే అభిషేక తీర్థం తీసుకోవడం తర్వాత అర్చన చేసుకోవడం ఇదన్నీ చక్కగా చేసుకుంటూ కానీ నెల రోజులు కానీ గడపగలిగితే సంవత్సరం అంతా అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయండి, డెఫినెట్గా సమస్య నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది, రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం భూయాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.